నమస్తే. దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము ఎన్సీఆర్ఈటీ క్లాస్ 6 సివిక్స్ ఆర్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1లో, అంటే సామాజిక మరియు రాజకీయ జీవితం 1, క్లాస్ 6 సివిక్స్ యొక్క టైటిల్ పేరు. దీంట్లోని లాస్ట్ చాప్టర్, చాప్టర్ 9, అర్బన్ లైవ్లీహుడ్స్ గురించి తెలుసుకుంటాము. అంటే పట్టణాలలో జీవన ఉపాధి ఎలా ఉంటుంది, పట్టణాలలో జీవన ఉపాధి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాం. లాస్ట్ చాప్టర్లో రూరల్ లైవ్లీహుడ్స్ అంటే గ్రామీణ ప్రాంతాలలో జీవన ఉపాధి ఏమిటి, ప్రజలు ఏం చేసి బతుకుతున్నారు, వ్యవసాయం పైన ఆధారపడతారు, ఫార్మింగ్ యాక్టివిటీస్లో ఉన్నారు, అవునా? మరి ఈ పట్టణాలలో ప్రజలు ఏం చేసి బతుకుతారు అనేది ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. అయితే ఈ టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశారంటే, ఒక పల్లెటూరులో ఉండే ఒక అమ్మాయి వాళ్ళ చుట్టాలింటికి సిటీకి వెళ్తుందన్నమాట. సో సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టాలు సిటీని అంతా కూడా, పట్టణం కావచ్చు టౌన్ కావచ్చు, తిప్పి చూపిస్తారు కదా ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని. సో తను ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుంది. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ ఉంటే ఆ ప్లేస్లో ప్రజలు ఎలాంటి వర్క్స్ చేస్తున్నారు, ఎలాంటి ఆక్యుపేషన్స్లో ఎంగేజ్ అయ్యి ఉన్నారు అనేది చూస్తుందన్నమాట. సో అట్లా మనకి అలా చూపిస్తారన్నమాట. అయితే మన భారతదేశంలో 5000 పైగా పట్టణాలు, 27 పైగా పెద్ద నగరాలు, మహానగరాలు ఉన్నాయి. లైక్ చెన్నై, ముంబై, ఢిల్లీ, కల్కత్తా, హైదరాబాద్, బెంగళూరు అండ్ సో ఆన్. ఓవర్ 1 మిలియన్ పీపుల్ ఆర్ లివింగ్ అండ్ వర్కింగ్ హియర్. లక్షల మంది అక్కడ, కోట్ల మంది అక్కడ బ్రతుకుతున్నారు కదా. దే సే దట్ ద సిటీ నెవర్ స్లీప్స్. వాళ్ళు అంటారు అసలు నగరం ఎప్పుడూ పడుకోదు అని. అంటే నైట్ ఫ్యాక్టరీస్ పనిచేస్తాయి, వర్క్ జరుగుతూనే ఉంటుంది నిరంతరం, అవునా? అదే పల్లెటూరులో అయితే రాత్రి 8 కాగానే అందరు పడుకుంటారు, నిశ్శబ్దంగా ఉంటుంది. సిటీలో ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుందా? ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, వర్క్ నడుస్తూనే ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. ఎస్, వాట్ వర్క్ డూ పీపుల్ డూ ఇన్ ద సిటీ? మరి రాత్రి అనగా పగలనగా ఏం పని చేస్తున్నారు ప్రజలు? ఆర్ దే ఎంప్లాయిడ్ బై సమ్వన్, ఆర్ దే సెల్ఫ్ ఎంప్లాయిడ్? వాళ్ళని ఎవరైనా ఎంప్లాయ్ చేసుకున్నారా, ఉద్యోగంలో పెట్టుకున్నారా, లేదంటే వాళ్ళే సొంతంగా పని చేసుకుంటున్నారా, సెల్ఫ్ ఎంప్లాయిడా అనేది చూద్దాం. సో అర్బన్ లైవ్లీహుడ్స్లో చూస్తే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సిటీ వర్క్ ఆన్ స్ట్రీట్స్. మనం స్ట్రీట్స్లో వెళ్తే, సిటీలో స్ట్రీట్స్లో వీధుల్లో చాలామంది రకరకాల వస్తువులు అమ్ముకుంటారు, అవునా? అక్కడ చాలా వస్తువులు అమ్ముతారు, కూరగాయలు, పండ్లు, చిల్లర కొట్టు కావచ్చు, బట్టలు కావచ్చు, అబ్బో ఒక్కట రకరకాల వస్తువులు అమ్ముతారు. తర్వాత రిపేర్ సెంటర్స్ ఉంటాయి, సర్వీస్ని ప్రొవైడ్ చేసే వర్క్స్ ఉంటాయి. వాళ్ళు సొంతంగా వాళ్ళు పనులు చేసుకుంటారు, వాళ్ళని ఎవరు ఎంప్లాయ్ చేసుకోరు, ఏ ఆఫీస్కి వాళ్ళు వెళ్ళట్లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే, అదే ఒక ఫ్యాక్టరీలో వెళ్ళి పనిచేస్తున్నారంటే వాళ్ళు ఎంప్లాయీగా వెళ్ళారు, లేదంటే ఎక్కడికైనా కూలీకి వెళ్తున్నారు. కానీ వీధుల్లో పెట్టుకొని రకరకాల వస్తువులని, పండ్లని, కూరగాయలని, చాలా థింగ్స్ని అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయిడే కదా. అవును. సో అలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు. సో 12% సిటీలో ఉన్నవాళ్ళు స్ట్రీట్ వెండర్స్. ఓకే, తర్వాత కొంతమంది ఏమో షాప్స్ పెట్టుకుంటారు, టెంపరీ షాప్స్, తాత్కాలికంగా టెంట్ వేసుకొని పెట్టుకుంటారు కొన్ని బోర్డ్స్ని పెట్టి. ఓకే, సో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది పోలీస్ వాళ్ళతో, మున్సిపాలిటీస్ వాళ్ళతో, మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పి స్ట్రీట్ వెండర్స్ని కూడా పంపించేస్తారు. సో వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారన్నమాట. తర్వాత అదే ప్లాస్టిక్ షీట్స్ని టెంట్ లాగా వేసుకొని అమ్ముకుంటారు కదా. అయితే ఈ చిన్న చిన్న షాప్స్లో ఉన్న వాళ్ళని మీరు పోరంబోకు స్థలాల్లో షాప్స్ని పెట్టుకున్నారు అని చెప్పి పోలీస్ వాళ్ళకి డిస్మాంటిల్ చేస్తారన్నమాట, తీసేస్తారు.
సో వాళ్ళకి సెక్యూరిటీ ఏమీ లేదు. ఓకే, కొన్ని ప్లేసెస్లో వాళ్ళని అమ్ముకోనివ్వరు. తర్వాత కొంతమంది ఇళ్ళల్లోనే పెట్టుకుంటారు. సో అట్లా మన దేశంలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది చూసుకుంటే స్ట్రీట్ వెండర్సే ఉంటారు ఒక సిటీలో చూసుకుంటే. ఓకే, అర్బన్ ఏరియాస్లో 1 crore స్ట్రీట్ వెండర్స్ అనేది వర్క్ చేస్తున్నారన్నమాట. వీళ్ళు ఎకానమీని బాగానే క్రియేట్ చేస్తారు. ఓకే, కానీ వాళ్ళ పరిస్థితి అంత బాగోదు. తర్వాత మార్కెట్కి వెళ్ళింది ఆ అమ్మాయి. ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూస్తే చాలా షాప్స్ ఉన్నాయి, అక్కడ కొట్లు ఉన్నాయి, చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, డిఫరెంట్ థింగ్స్ని అమ్మేవాళ్ళు. ఇక్కడ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ సొంత షాప్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని కూడా ఎవరు ఎంప్లాయ్ చేసింది కాదు. వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఎలా ఉంటుందంటే, దే ఆర్ నాట్ ఎంప్లాయిడ్ బై సమ్ వన్ ఆర్ ఎనీ వన్. తర్వాత వాళ్ళనే ఒక చిన్న చిన్న వర్కర్స్ని, సేల్స్ గర్ల్స్ని అలా పెట్టుకుంటారన్నమాట. అదర్ వర్కర్స్ని సూపర్వైజర్స్గా, హెల్పర్స్గా, పర్మనెంట్ షాప్ ఉన్న వాళ్ళు. అయితే వీళ్ళకి లైసెన్స్ అనేది బిజినెస్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ డిసైడ్స్ అండ్ విచ్ డే ఆఫ్ ద వీక్ ద మార్కెట్ హ్యాస్ టు రిమైన్ క్లోజ్డ్. మున్సిపల్ కార్పొరేషన్ డిసైడ్ చేస్తుంది, నిర్ణయిస్తుంది. కొన్ని నగరాలలో బుధవారం సెలవు ఉంటుంది, కొన్ని నగరాలలో ఆదివారం సెలవు ఉంటుంది. సో అట్లా ఏ డేన క్లోజ్ చేయాలి షాప్స్ అనేది చెప్తుంది, నిర్ణయిస్తుంది. తర్వాత మార్కెట్స్లో చిన్న చిన్న కార్యాలయాలు, షాప్స్, సర్వీసెస్ ఇచ్చేవి, బార్బర్ షాప్స్ కావచ్చు, బట్టల షాపులు, టిఫిన్ సెంటర్స్, మనకు తెలియదేముంది సిటీలో ఎన్ని ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, కొరియర్ సర్వీసెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. మళ్ళీ అక్కడి నుండి ఫ్యాక్టరీ వర్క్షాప్ ఏరియాకి వెళ్ళింది. అంటే అన్నీ అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాకు వెళ్తే దాన్ని లేబర్ చౌక్ అని అంటారు. ఇక్కడ చాలామంది డైలీ వేజ్ లేబరర్స్ ఉన్నారన్నమాట. లైక్ మ్యాసన్స్ డిగెట్ కన్స్ట్రక్షన్ సైట్స్, సుతారి పనులు చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్స్లో. తర్వాత మార్కెట్లో ఇవి లోడ్ వస్తే ఎత్తడం, దించటం అలాంటివి, పైప్ లైన్స్ని డిగ్ చేసేవాళ్ళు, టెలిఫోన్ కేబుల్స్ వేసేవాళ్ళు, రోడ్స్ని బిల్డ్ చేసేవాళ్ళు. అసలు సిటీలో ఎప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయి కదా. సో చాలామంది ఇంకా ఫ్యాక్టరీస్లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డైలీ వేజెస్ బేసిస్లో అలా ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. నెల నెల జాబ్లు అయినా సరే కానీ కొంచెం జీతంతో 10,000, 15,000 అలా కూడా ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఎంప్లాయర్స్ ద్వారా ఎంప్లాయీస్ చేసుకున్నప్పటికీ కూడా సీజన్స్ అప్పుడు మాత్రమే వాళ్ళకు ఉంటుంది, పర్మనెంట్ జాబ్స్ వాళ్ళవి కాదు. తర్వాత ఈ వర్కింగ్ కండిషన్స్ పైన ఇవి బాగాలేవు, జీతాలు చాలా తక్కువ ఉన్నాయి అని ఏమైనా వీళ్ళు కంప్లైంట్లు ఇస్తే కనుక సరే వెళ్ళిపోండి, జాబ్ చేయకండి అని అంటారు. మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అట్లా. అయితే ఇలా ఫ్యాక్టరీస్లో రోజువారీ కూలీగా పనిచేసే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేదు, ప్రొటెక్షన్ లేదు, అలాగే వాళ్ళకి ఇల్ ట్రీట్మెంట్ ఉంది. తర్వాత శ్రమ దోపిడీ అనేది, ఎక్స్ప్లాయిటేషన్ ఇక్కడ జరుగుతుంది, ఎక్కువసేపు పనిచేయమని అంటారు. తర్వాత ఇప్పుడు ఆఫీస్ ఏరియాకి వెళ్ళారన్నమాట. ఆఫీస్ ఏరియాకి సిటీలో వెళ్ళి చూస్తే లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నవి అక్కడ, ఇంకా రకరకాల కంపెనీస్. ఎక్కడైతే పర్మనెంట్ వర్కర్స్ పనిచేస్తారో కంపెనీస్లో అక్కడికి వెళ్తే వాళ్ళు మంత్లీ తీసుకుంటారు. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంకి వాళ్ళు జాబ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు పర్మనెంట్ వర్కర్స్. వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో కూడా ఉండటానికి సేవింగ్స్ ఉంటాయి. ఓకే, తర్వాత గవర్నమెంట్ కార్యాలయాలు కూడా ఉంటాయి, అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు. స్కూల్స్లో, కాలేజెస్లో పనిచేసే వాళ్ళు అలా రకరకాలుగా ఉంటాయి. సో ఇక్కడ పనిచేసే వాళ్ళకి హాలిడేస్ కూడా ఉంటాయి. వీకెండ్స్లో వాళ్ళకు వీక్ ఆఫ్ ఉంటుంది, నేషనల్ హాలిడేస్ ఉంటాయి, యాన్యువల్ లీవ్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్యామిలీ కోసం. తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా ఆఫీస్ ఏరియాస్లో ఉంటారు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓకే, రూరల్ లైవ్లీహుడ్స్ తెలుసుకున్నాము, అర్బన్ లైవ్లీహుడ్స్ తెలుసుకున్నాము. ఇక్కడితో మన క్లాస్ 6th సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అయిపోయింది. ఇంకొక వీడియో చేస్తాను నేను, ఈ టెక్స్ట్ బుక్ మొత్తంలో మనం ఏం నేర్చుకున్నాము అనేది రివిజన్ వీడియో చేస్తాను. 10 మినిట్స్లో మొత్తం రివైజ్ చేద్దాం. ఓకే, అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు
దీక్ష అకాడమీ. మన ఛానల్లో ఆల్ సబ్జెక్ట్స్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ క్లాస్ 6th టు క్లాస్ 12th, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ది ఎగ్జామినేషన్స్కి ఫౌండేషన్ కోర్స్ అన్నమాట. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.